నా పేరు వెంకటేష్ మైనా. మాది వెల్లండ మండలంలోని చొక్కనపల్లి గ్రామం. నేను పక్షులను రక్షించాలనే ఉద్దేశంతో ఒక కాన్సెప్టును అందరి ముందుకు తీసుకొస్తున్నాను. పోయిన సంవత్సరం నుండి పక్షో రక్షతి రక్షిత అనే సిద్ధాంతాన్ని ప్రతి స్కూల్లో, ప్రతి ఆఫీసులలో అందరికీ వివరిస్తూ అవగాహన కల్పించాను. మనకు దసరా రోజు చూడవలసిన శుభశకున పక్షి పాలపిట్ట, అది ఈ రోజుల్లో అంతరించిపోయింది. దానిని అలాగే ఇతర పక్షులను కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఈనాడు కాలుష్యకూరల్లో ఎన్నో పక్షులు చిక్కుకొని అంతరించిపోతున్నాయి. పక్షుల స్థానం అమూల్యమైంది. పక్షుల గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. పక్షులు లేని ఈ లోకాన్ని ఊహించలేం. పక్షులు పాత్ర ప్రముఖమైంది. అట్లాగే ఈరోజు కల్వకుర్తి డిఎస్పి మేడం గారితో ఈ పక్షో రక్షత రక్షిత అనే సిద్ధాంతానికి సంబంధించిన పాలపిట్ట వాల్ పోస్టర్లను ఆవిష్కరింపజేయడానికి మేడం దగ్గరలో, ఆఫీసులో ఉన్నాము. ఏమంటారు అని అంటే, మన ఈ బర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఈ మూగ జీవులు కూడా స్వేచ్ఛగా బ్రతకాలి, బ్రతకడానికి సొసైటీ వాళ్ళ తరపు నుంచి వాటికి స్వేచ్ఛను ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ దసరా పండుగకి ఎస్పెషల్లీ పాలపిట యొక్క ప్రాధాన్యత అందరికీ తెలుస్తుంది. ఆ పాలపిట మీరు మనకి ఎక్కడ కనిపించడం కూడా కనిపించట్లేదు. సో ఇలాంటి టైంలో ఈ పక్షుల్ని ఎట్లా కన్జర్వ్ చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టాలని మన మైనా వెంకటేష్ ఇంకా మల్లేష్ కోరుకుంటున్నాను. సో బర్డ్స్ని ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి, నెక్స్ట్ జనరేషన్స్కి ఎట్లా పంపించాలి, సస్టైనబుల్ సొసైటీని ఎట్లా మనం ఏర్పరచుకోవాలి అన్న దాని మీద వీళ్ళు చేస్తున్న అవేర్నెస్ చాలా ప్రశంసనీయమైనది. మన కలవృత్తికి సంబంధించిన ప్రజలు కూడా దీన్ని తెలుసుకొని ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను.